లాక్డౌన్లో ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వగానే జనమంతా ఇక రాష్ట్రం కరోనా ఫ్రీ అయినట్టు, కరోనా వైరస్ మాయమైనట్టు మురిసిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. ఎందుకో మరి, ఇన్ని రోజుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నది ఒక ఎత్తు అయితే, ఇక మీదట మనం ఆ వైరస్ బారిన పడకుండా ఎలా బతకాలన్నదే మన ముందున్న పెద్ద సవాల్. ప్రభుత్వం పుణ్యమా అని లాక్డౌన్ వల్ల ఇంతవరకు మనం మన ఇళ్లల్లో చాలా సేఫ్గానే ఉన్నాం. ఇన్నాళ్ళు మన ఇళ్లల్లో మనమే బందీలుగా ఉన్నట్టు ఫీల్ అయ్యాం. ప్రభుత్వం సడలింపులు ఇవ్వగానే జైలు నుంచి విడుదలైన ఖైదీల్లా, ఎన్నో సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉండి ఇప్పుడే జనారణ్యంలోకి కొత్తగా వచ్చినట్టు, ఏదో ఇతర గ్రామం నుంచి ఇవాళే భూమి మీదకు వచ్చి పడ్డట్టు తెగ సంబరపడిపోతున్నారు. ఆ ఆనంద డోలికల్లో ఫ్యామిలీలను రోడ్డు మీదకు తోలుకు రాకండి, మందల్లా జనాలను పోగేసుకు రాకండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నది ఒక ఎత్తు అయితే, ఇకపై ప్రతిరోజు బయటికి వచ్చినప్పుడల్లా కరోనా కంట పడకుండా, దాని నీడ కూడా వాలకుండా క్షణం క్షణం భయపడుతూ ఆ మహమ్మారితో పోరాడుతూ ఉండాలి. పోరాడుతూనే బతకాల్సి ఉంది. ఆ మహమ్మారి పక్కపక్కనే ఉన్న అప్రమత్తతతో జాగ్రత్తలతో కాలం గడపాల్సిన పరిస్థితి. లాక్డౌన్ సడలింపులు ఇవ్వగానే ఇచ్చినంత మాత్రాన ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా కూడా ఆ వైరస్ పారిపోయినట్టు కాదు, బలహీన పడ్డట్టు కాదు, అది అంతమూ కాదు. కొన్నాళ్లపాటు దానితో కలిసే మనం పయనించాల్సి ఉంటుంది. మరి దేనికి సంబరం? ఎందుకు మురిసిపోవడం? ఇన్నాళ్ళు ప్రభుత్వం కఠినంగా లాక్డౌన్ అమలు చేసి మనని ఇళ్లల్లోనే ఉంచి పకడ్బందీ చర్యలు చేపట్టి వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసింది. ఇప్పుడు లాక్డౌన్లో సడలింపులు ఇచ్చేసి ఆ బాధ్యతను మనకే అప్పగించినట్లయింది. ఇప్పుడు మనల్ని మనమే రక్షించుకోవాలి, ఆ బాధ్యత కూడా మనదే. ఇక పైనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సడలింపులు ఇచ్చారని నాకేం కాదులే అనుకుని ఇష్టారీతిన వ్యవహరించారో అంతే సంగతులు. ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అలా అనుకున్న దేశాలు శ్మశానాల్లో కాలేశాయి. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాం కాబట్టి బతికిపోయాం, ఆ మాయదారికి కనపడకుండా దాక్కున్నాం. ఇప్పుడు బయటికి వెళితే దాని కంట పడాల్సిందే. బయటికి వెళ్తుంటే ఆ కనిపించని శత్రువుతో యుద్ధానికి వెళ్తున్నట్లే అని గుర్తుంచుకోండి. అందుకే మనం బయటికి వెళ్లాల్సి వస్తే, అత్యవసరమైతే తప్ప, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నియమాలను, మన ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. యుద్ధంలో వెళ్తున్న సైనికుడిలా అన్ని విధాలుగా అస్త్ర శస్త్రాలతో సిద్ధమై వెళ్ళండి. ఎందుకంటే మన శత్రువు ఎటువైపు నుంచి ఎలా దాడి చేస్తుందో తెలియదు, ఎవరి ద్వారా దాడి చేస్తుందో తెలియదు, ఏ వాహకం ద్వారా మనల్ని అంతం చేస్తుందో తెలియదు. బయటికి వెళ్తున్నామంటే యుద్ధక్షేత్రానికి వెళ్తున్నామనే భావించాలి. కరోనా బారిన పడకుండా ఇంటికి క్షేమంగా వచ్చామంటే యుద్ధంలో గెలిచినట్టే. మరి కొన్నాళ్ల వరకు దినదిన గండంగానే గడపాలి, తప్పదు మరి. అందుకే అత్యంత జాగరూకతతో మెలగాల్సిన సమయం ఇది, అత్యంత క్లిష్టమైన గడ్డు కాలం. కరోనా మన చుట్టూనే తిరుగుతోందని, ఏ క్షణమైనా దాడి చేయడానికి వేయి కళ్లతో ఎదురు చూస్తోందని మనం గుర్తుంచుకోవాలి. ప్రమాదం అంచున ఉన్నామని గమనించాలి. బయటకి వెళ్ళినప్పుడు ఎవరైనా కలవగానే చాలా రోజులైంది కదా అని గబుక్కున షేక్ హ్యాండ్లు ఇవ్వకండి, కౌలించుకోవడాలు చేయకండి, పక్క పక్కనే కూర్చునో నిలబడో మాట్లాడడం చేయకండి, పిచ్చాపాటి కబుర్లు మానేయండి, విందులు వినోదాలు దూరం పెట్టండి, ఫంక్షన్లు పేరంటాలు షాపింగ్లకు దూరంగా ఉండండి, మొహమాటానికి పోయి కరోనాను తెచ్చుకోకండి. ఇప్పటి వరకు కఠినమైన లాక్డౌన్లో ఎలా ఉన్నామో ఇక మీదట కూడా అలానే ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను పెద్దవాళ్లను ఇంటికే పరిమితం చేయాలి, ఇంటి పట్టునే ఉంచాలి, వారికి కావాల్సినవన్నీ ఇంట్లోనే సమకూర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బయటికి, ఇంటి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇది వారికి కష్టమైనా మనకు
వారికి కఠినమైన ఇబ్బందిగా అనిపించినా మనం మనవారి క్షేమం కోసం తప్పనిసరిగా చేయాల్సిందే. ఒకవేళ ఇంట్లో ఇంతకు ముందే ఏవైనా జబ్బుల బారిన పడిన వారుంటే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వారికి కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంచి వారిని ప్రత్యేక గదులలో ఉంచడం చాలా శ్రేయస్కరం, మనకు వారికి కూడా. ఇంట్లో పెద్దవాళ్లను ఎంత గౌరవంగా చూస్తామో అంతే ఆరోగ్యవంతులుగా చూసుకోవడం కూడా మన బాధ్యతే అని గుర్తించాలి. ఆ మహమ్మారిని చంపే ఆయుధం అదే వ్యాక్సిన్ మన చేతికి చిక్కే వరకు, మనకు అందుబాటులోకి వచ్చే వరకు కొన్ని రోజులు కాకపోతే కొన్ని నెలలు ఓపిగ్గా మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆ మాయాదారి మహమ్మారిని తరిమేసే వరకు, అంతం చేసే వరకు కఠినమైన స్వీయ నిర్బంధాలు పాటిద్దాం. మాస్కులు ధరిద్దాం, శానిటైజర్లు వాడదాం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, సబ్బులతో చేతులను కడుక్కుందాం. మనతో పాటు మన కుటుంబీకులను, మన సమాజాన్ని, తద్వారా దేశాన్ని, యావత్ మానవాళిని కాపాడుకుందాం.